భారత దేశంలో కరోనా వచ్చే నాటికి దేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండడం వాస్తవానికి ఒక సదవకాశం ఎప్పుడు కూడా సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు సమర్థవంతమైన లీడర్షిప్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అనేది ఆ సవాళ్లను అధిగమించడంలో కీలకం సో భారతదేశానికి ఈ కరోనా వచ్చే సమయానికి సంపూర్ణమైన బలమున్న నాయకుడు దేశ ప్రధానిగా ఉన్నారు 300కు పైగా ఎంపీల మద్దతు పార్టీలోను ప్రభుత్వంలోను దేశంలోను సమాజంలోను వ్యవస్థల్లోను తిరుగులేని పలుకుబడి గౌరవము ఉన్న నాయకుడు దేశానికి ప్రధానిగా ఉన్నారు ఇదొక మంచి అవకాశం మన ఈ ఛాలెంజ్ ని ఎదుర్కొట్టడానికి దాంతో పాటు లీడర్షిప్ కున్న ప్రత్యేకతే కాకుండా దేశానికి కూడా ప్రత్యేకత ఉంది కరోనా వచ్చే నాటికి భారతదేశం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న 60% టీకాలు ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నాయి ఇండియా అకౌంట్స్ ఫర్ 60% ఆఫ్ ద వరల్డ్స్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఒక్క వ్యాక్సిన్లే కాదు ఫార్మా ఇండస్ట్రీ కూడా చాలా సమర్థవంతమైంది అమెరికాకు సైతం మన ఫార్మా కంపెనీలు ఎగుమతి చేస్తాయి మనకు తెలుసు ఫస్ట్ వేవ్లో మనం చూసాం సాక్షాత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా భారతదేశాన్ని బెదిరించాడు హెచ్చరించాడు మీరు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వకపోతే ప్రతీకారం తీర్చుకుంటానన్న లెవెల్లో మాట్లాడాడు ఇవి అదే పదం పడ్డాడు వై విల్ వి కీప్ క్వైట్ వి విల్ రిటాలియేట్ అన్నాడు అంటే ఒక దశలో హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇవ్వకపోతే భారత గగనతలంలోకి అమెరికా యుద్ధ విమానాలు వస్తాయా భారత జలాలలోకి హిందూ మహాసముద్రంలోకి అమెరికా యుద్ధ నౌకలు వస్తాయా అనే లెవెల్లో ట్రంప్ హెచ్చరించారు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సినారో అయితే బతిమిలాడారు మీకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తున్న ఫోటో పెట్టి భారతదేశం ఆ రకంగా బ్రెజిల్ని కాపాడింది అని కొనియాడారు ఇలా ప్రపంచం భారతదేశ సామర్థ్యాన్ని చూసి గర్వపడింది కొనియాడింది ఇది ఒక్కసారిగా పరిస్థితి ఎంత మారిందో మీరే చూడండి టీకాల కేంద్రాల దగ్గర వందలాది గుమిగూడుతున్నారు సూపర్ స్ప్రెడర్స్గా మారుతున్నాయి సెకండ్ డోస్ లేదని లబోదిబో అంటున్నారు ప్రపంచంలో ఎక్కడ ఏ కొన్ని వ్యాక్సిన్లు మిగిలినా మాకు ఇవ్వండి అంటూ మనం గ్లోబల్ టెండర్స్ వేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా మందుల కొరకు పరుగులు తీస్తున్నాం ఏం జరిగింది ఒక బలమైన నాయకత్వం ఉండి శక్తివంతమైన దేశం ఉండి ఎందుకు ఈ సవాళ్ళను మనం ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యాం ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో మనకి ఇలాంటి అనేక ఉదాహరణలు కనబడతాయి అమెరికా చాలా శక్తివంతమైన దేశం ఎందుకు వియత్నాంలో ఓడిపోయింది ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది ఎందుకు ఇరాక్లో ఇప్పటికీ ఏమీ చేయలేకపోతుంది క్యూబాను 1950స్లోనే కబలిస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యక్షులు ఏకంగా క్యూబా నుంచి వచ్చినటువంటి అసమ్మతివాదులకు శిక్షణనిచ్చి ఆయుధాలు ఇచ్చి క్యూబా తీరం వైపు నడిపించి వాళ్ళని క్యూబాలోకి దించి ఫిడెల్ కాస్ట్రో ఏ రకంగా నియంత్రణని ఎదిరించి అధికారంలోకి వచ్చారో ఆ రకంగా కాస్ట్రోను లోడించి కాస్ట్రోను తొలగించి అధికారంలోకి వద్దామని భావించి చివరకు క్యూబన్ జైళ్లలో అమెరికా సైనికులు తేలాల్సి వచ్చింది సో ఎందుకు మరి అమెరికా అంత శక్తివంతమైన దేశం కూడా ఫెయిల్ అయింది వియత్నాంలో మనం చూసాం సో వియత్నాంలో ఇంచు బాంబు చేశారు కానీ అమెరికా ఓడిపోయింది ఇందులో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ మీకు భారీ ఎత్తున దశాబ్దాల పాటు యుద్ధం చేసి ఇవాళ అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలేసి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కు అప్పజెప్పి వెళ్ళిపోతున్నారు సో ఇలా ప్రపంచ చరిత్రలో కూడా బలమైన దేశాలు కూడా ఎందుకు ఇలా పతనమయ్యాయి దీనికి కారణమేంటి ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనిషిలో ఉండే స్వభావాలు సో దీంట్లో ఇవాళ మోహన్ గురుస్వామి డక్కన్ కానికల్లో రాసిన ఆసక్తికర వ్యాసంలో 3 ఇంగ్లీష్ పదాలు అంటే మనుషులకు నాయకులకు ఉండే లక్షణాలని ఇండికేట్ చేసేటువంటి 3 ఇంగ్లీష్ పదాలు వాడాడు 1 హుబ్రీస్ 2 హమాతియా 3 థర్డ్ది నార్సిసిజం ఈ 3 పదాలు దీనికి తెలుగులో చెప్పాలంటే అతి అహంభారం అతి విశ్వాసం
सो विश्वास मंचिदि कानी अति विश्वास प्रमादकरं तनकु तानु गोप्पगा भावించుకోవడం తనను చూసి తానే ప్రేమించుకోవడం నార్సిసిజం అంటారు ఏంటది గ్రీక్ మైథాలజికల్ క్యారెక్టర్ నార్సిసస్ అనేతను తన నీడను నీళ్ళలో చూసి నీళ్ళలో తన నీడను తానే చూసి ప్రేమిస్తాడు సో అప్పటి నుంచి ఆ రకమైన లక్షణాన్ని అంటే తన వ్యక్తిత్వాన్ని చూసి తానే మురిసిపోయి తనను చూసి తానే ప్రేమించుకొని తనకు తానే గొప్పవాడగా భావించే స్వభావాన్ని నార్సిసిజం అంటారు సో ఈ భావాలు ఎవరికైతే ఉంటాయో వారు ఎంతటి సమర్థులైనా దెబ్బతింటారు వారు ఎంతటి శక్తివంతులైనా దెబ్బతింటారు ఇవి అంతదాక ఎందుకు మనకు ఇంతటి శక్తివంతులు కూడా ఎందుకు పతనమయ్యారు బైబిల్లో ఒక పదం ఉంటుంది సో ప్రైడ్ ప్రిసీడ్స్ ఫాల్ అని అంటే అహంభావం ముందు పుడుతుంది పతనం తర్వాత వస్తుంది అంటే ప్రతి పతనానికి ముందు అహంభావం ఉంటుంది ఆ అహంభావమే పతనానికి కారణమవుతుంది అని మీకు బైబిల్లో కూడా చెప్పారు అందువల్ల చరిత్ర నుంచి పురాణ ఇతిహాసాల నుంచి మత గ్రంథాల నుంచి ప్రపంచ మానవాళి అనుభవాల నుంచి మనకు నేర్పుతున్నది ఏంటంటే అతి విశ్వాసం సో తనకు తానుగా ఇక అత్యంత శక్తివంతుడిగా భావించడం సో ఇది కొంపముంచే పరిస్థితి దారితీస్తుంది అని మనకు అనుభవం చెప్తోంది ఎంతటి శక్తివంతులైనా కూడా ఒక సంయమనం లోపించినప్పుడు లేదు ఒక హమాత్య అంటారంటే ఏదో ఒక చిన్న పొరపాటు కంప్లీట్ గా నాశనం చేస్తుంది సో అందువల్ల మనము ఒక తప్పు చేసే ముందు మన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు ఒక పని చేసే ముందు కానీ అతివిశ్వాసం ప్రమాదకరము అతివిశ్వాసమే ఇవాల సెకండ్ వేవ్ కారణమే ఎందుకంటే జనవరి 28న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పెద్ద ఉపన్యాసం చెప్పారు ఇండియా ఎలా కోవిడ్ ను జయించింది ఏ రకంగా కోవిడ్ కు అవసరమైన మౌలిక వసతులు నిర్మించుకుంది ప్రపంచానికి ఏ రకంగా ఆదర్శవంతంగా నిలిచింది అని జనవరి 28, 2021 లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వర్చువల్ సమ్మిట్ లో మాట్లాడుతున్నారు మీకు ఫిబ్రవరి మాసములో ఒకటే ఒకటి కోవిడ్ రిలేటెడ్ ఎంగేజ్మెంట్ ప్రైమ్ మినిస్టర్ మీరు ఎంగేజ్మెంట్ లిస్ట్ తీయండి ఓన్లీ వన్ ఎంగేజ్మెంట్ అంటే అసలు ఒకటే ఎంగేజ్మెంట్ ఏంటంటే అది కూడా ఒక 10 ఇరుగు పొరుగు దేశాలతో మాట్లాడాడు మన దేశం గురించి కాదు పొరుగు దేశాల అవసరాలు ఏంటని చర్చించారు మార్చిలో ఒకటే మీటింగ్ ముఖ్యమంత్రుల సమావేశం కానీ ఏప్రిల్లో 21 మీటింగ్లు పెట్టాల్సి వచ్చింది ఎందుకు అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది అంటారు మార్చి 1న 11,000 కేసులు ఉంటే మీకు ఏప్రిల్ 30న 4,00,000 కేసులు దాటిపోయినాయి అంటే సుమారు 40 రెట్లు పెరిగింది ఎందుకు పెరిగింది జనవరి 28న జయించామన్నాం ఫిబ్రవరి 3న అసలు పట్టించుకోలేదు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆశ్చర్యం వేస్తుంది మే దాకా నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒక్కరోజు కూడా సమావేశం కాలే మీకు మార్చి 1న ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు మీరు వీడియోలో చూడండి మాస్క్ లేదు ముఖానికి అంటే మాస్క్ తాను వేసుకోకుండా కూడా వ్యాక్సినేషన్కి వచ్చాడు అంటే అర్థం ఏంటి అయిపోయింది కదా కరోనా జయించామనే భావనలో ఉన్నారు అంతకుముందు మీకు డిసెంబర్లోనే ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం విజిట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ మీరు చూడండి వీడియోలు ఉంటాయి సో అక్కడ మాస్క్ లేకుండా ఆయన ఎగ్జిబిషన్లో తిరిగారు సో ఆ ఎంపోరియంలో ఒక షాప్ ఓనరు షాప్ కీపర్ మాస్క్ ఇస్తారంటే కూడా అవసరం లేదన్నాడు ఫిబ్రవరి 21న భారతీయ జనతా పార్టీ అధికారికంగా తీర్మానం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభినందించారు కోవిడ్పై విజయం సాధించినందుకు మార్చి 7న ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ ఉద్దేశించి ప్రాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వీఆర్ అట్ ది ఎండ్ గేమ్ ఆఫ్ కరోనా వైరస్ అన్నారు చూడండి ఈ అనుభవాలు ఏం చెప్తున్నాయి అతి విశ్వాసం ఓవర్ సెల్ఫ్ ప్రైడ్ తన శక్తి సామర్థ్యాల పైన తనకే నమ్మకం ఉండడం తన నీడను చూసి తానే ప్రేమించడం సో ఎంతటి బలమైన నాయకుడికి కూడా అది పతనానికి దారితీస్తుంది ఇవాళ డిమానిటైజేషన్ లాంటి తీవ్రమైన చర్యలు తీసుకున్నా కూడా ప్రజలు మోడీని అభినందించారు అభిమానించారు ఇప్పటి వరకు నయా పైసా నల్లధనం బయటికి రాకున్నా కూడా ఇప్పటి వరకు అది తమ కొరకే చేశామని భారత ప్రజలు భావించారు ఇవాళ మీరు చూడండి కరోనా యుగంలో చివరకు నిన్నటిదాకా మోడీని అభిమానించిన వారు ఆరాధించిన వారు ఇవాళ తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకు అనుభవం అది
ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు తెలిసిన వారు చనిపోయిన అనుభవం. సో ఈ అనుభవం చూశాక ఎవరైనా తమ దాకా వచ్చే వారు కూరుకుంటారా? సో ప్రశ్నించకుండా మాంటారా? సో తమ దాకా వచ్చి తమ జీవితాల్లోనే అనుభవంగా మారిందో ప్రభుత్వాల వైఫల్యాలు సైద్ధాంతిక పరమైన అంశం కాదు, ఇప్పుడు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ప్రభుత్వాల వైఫల్యాలు తమ జీవిత అనుభవాలుగా మారినప్పుడు ఎలా ప్రజల్లో ఈ వ్యతిరేకత వస్తుంది? అందువల్ల దీని నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటంటే, నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరికి కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు, అతి విశ్వాసం మంచిది కాదు, ఓవర్ సెల్ఫ్ ప్రైడ్ తానే గొప్పవాణ్ణి అనే భావన మంచిది కాదు, వ్యక్తి ఆరాధన తత్వం మంచిది కాదు, తనకే సర్వశక్తులు ఉన్నాయనుకోవడం పొరపాటు. సో అందువల్ల ఎప్పుడైనా మనిషిలో ఆ అహంభావం ప్రవేశించిన రోజు అది పతనానికి దారితీస్తుంది అని ప్రపంచ చరిత్ర, పురాణ ఇతిహాసాల ఉదాహరణలు, సమకాలీన భారతదేశ అనుభవం కూడా చెప్తోంది.